తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ బండారులంక గ్రామ సచివాలయం కార్యాలయంలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా ప్రారంభమైంది. నామినేషన్ కేంద్రాల వద్ద నామినేషన్ ప్రక్రియను ఎన్నికల ప్రత్యేక అధికారిని లక్ష్మీదేవి మరియు ఎండీఓ ప్రభాకర్లు పరిశీలించారు. అమలాపురం రూరల్ బండారులంక సచివాలయంలో పాలగుమ్మి నడిపూడి గ్రామ సర్పంచ్ స్థానాలకు వైసీపీ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా వన్నే చింతలపూడి పంచాయతీ వైసీపీ పార్టీ అభ్యర్థిగా పరమట విమల నామినేషన్ వేశారు. రారా బండి అయినా అందరికి అడిగిన ¿Por qué no?
పాలకుడు వారి పాలకుడు పంచాయతీ నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. అలాగే గతంలో కూడా మా హస్బెండ్ నేను ఎంపీగా చేసాము. ఇద్దరం ఆ గ్రామ అభివృద్ధి కోసం కష్టపడి చేసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే అభివృద్ధి చెందాలని గ్రామం మేము అభివృద్ధి చేస్తున్నాము. వాటర్లందరూ కూడా మమ్మల్ని అలాగే గెలిపిస్తారని కోరుకుంటున్నాం. నడుపుడు గ్రామ పంచాయతీ నుంచి నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు చెల్లిపల్లి వెంకటేశ్వరరావు. నేను నడుపుడు గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నాను. ఒక అభివృద్ధి పరంగా ముందడుగులో ఉంటానని అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ రోడ్డు సమస్యలు, కుళాయి సమస్యలు, ఇంటింటికి కుళాయి ఇచ్చేలా అందరికీ నాపై బాధ్యత తెలియజేస్తున్నాను. అందరికీ మేము అనుమతి ఓటు నాపై ముద్రించి నన్ను విజయ పథకంలో చేయించి